టీఎఫ్సి న్యూస్. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన తమ అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ ఏపీ అంతా పర్యటనలు చేస్తున్నారు. ఇక ఈసారి అధికారంలోకి మా పార్టీయే వస్తుందంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటున్నప్పటికీ టీడీపీయే తిరిగి అధికారంలోకి వచ్చేలా ఉంది. ఓ పక్క జగన్ గాలి వీస్తుందని వార్తలు వస్తున్నా గత ఎన్నికలకు ఇంతకంటే ఎక్కువగానే జగన్ సీఎం అని వినిపించింది. ఫలితం మాత్రం టీడీపీ వైపే వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో ప్రజలు టీడీపీకే సపోర్ట్గా ఉన్నారట. ఈ విషయంలో ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారని సమాచారం అందుతుంది. నిజానికి ఏపీ విభజన టైంలో వచ్చిన గత ఎన్నికలు ఏపీ ప్రజల జీవితాలలో కీలకమైనవి అనే చెప్పాలి. దిశా నిర్దేశం లేని రాష్ట్రానికి ప్రజలు ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలి అనేది అంతులేని ప్రశ్న. అయితే ఏపీ ప్రజలు చాలా తెలివైన వారు, అందుకే అంతే తెలివిగా బాబుని ఎన్నుకున్నారు. అలాంటి టైంలోనే చంద్రబాబుని ఎన్నుకున్న ప్రజలు ఈసారి తప్పటడుగు వేస్తారని ఎవరూ అనుకోరు. ఇక ఇల్లు కట్టుకోవడానికి 100 సమస్యలు ఏర్పడుతున్న ఈ తరుణంలో ఒక రాష్ట్రాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదని వారికి తెలుసు. చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని కాస్తో కూస్తో నిలబెట్టుకున్నాడనే భావనలో ఉన్నారు ఏపీ ప్రజలు. అందుకే ఈసారి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా టీడీపీకే ఓటు వేస్తారని బెజవాడ వాసులు అనుకుంటున్నారు. దీంతో ఏపీలో టీడీపీయే మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఏపీ పాలిటిక్స్ కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సి న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.